ఈ రోజుల్లో ఈ యుగంలో మనము ఎంత బిజీగా ఉన్నప్పటికీ పీల్చే గాలిపై, తాగే నీటిపై, ముఖ్యంగా తినే ఆహారంపై శ్రద్ధ వహించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. తినే ఆహారంలో భాగంగా మనకు పోషకాలు అందించడంలో కూరగాయలు, పండ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శాకాహారులు, మాంసాహారులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తింటారు. పండ్లు, కూరగాయలు ఏవైనా సరే భూమిలో పండించేవి. వీటి నాణ్యత మరియు పోషకాలు పండించే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. మనము కూరగాయలు తాజాగా ఉన్నవి కొనుక్కొని కడిగి కోసి వంట చేస్తాము. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా పండించారు, మనకు ఏమీ తెలియదు. కానీ ఇది తెలుసుకోవడం తప్పనిసరి. పెరుగుతున్న జనాభాకు సరిపడ ఆహారం అందించడానికి చాలా పద్ధతులు, మెలకువలు శాస్త్రవేత్తలు కనిపెట్టి రైతులకి సూచిస్తుంటారు. మన దేశ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ కూడా ఉంది. ప్రభుత్వం తరఫున మెలకువలు, యాజమాన్య పద్ధతులు సూచిస్తుంటారు. ఇక్కడ ఒక ప్రశ్న, కూరగాయలతో ఆరోగ్యం రావాలి కానీ జబ్బులు ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వ పరివేక్షణ లోపమా లేక రైతుల నిర్లక్ష్యమా? ఈ ఇద్దరు బాగానే ఉన్నా డబ్బులు ఇచ్చి వినియోగదారులు రోగాలు ఎందుకు కొనుక్కోవాలి? అసలు కూరగాయల మరియు పండ్ల సాగులో ఏమి జరుగుతుంది? కూరగాయల పంటల సాగులో మంచి శుభ్రమైన నీళ్లు పెట్టాలి. చాలా చోట్ల చూస్తున్నాము కలుషితమైన అపరిశుభ్రమైన నీళ్లు పెడుతున్నారు. ఇది నగరాల్లో పట్టణాల్లో ఎక్కువగా చేస్తున్నారు. కూరగాయల సాగులో ఎరువులు సూచించిన మోతాదులో వాడాలి. అధిక దిగుబడి కోసం విచ్చలవిడిగా వాడేస్తున్నారు. కూరగాయల సాగులో శాస్త్రవేత్తలు సూచించిన, సిఫారసు చేసిన పురుగు మందులు వాడాలి. ఏ తెగులుకు, ఏ పురుగుకు ఏది వాడాలో రైతులు తెలుసుకొని వాడాలి. శాస్త్రవేత్తలు సూచించినట్టు పంటపై మందు పిచికారీ చేసిన తరువాత వేచి ఉండు కాలం తప్పక పాటించాలి. కానీ చాలా మంది రైతులు పాటించుటలేదు. కూరగాయల పంటల్లో, వాణిజ్య పంటల్లో వాడే మందులు పురుగు మందులు వాడకూడదు కానీ వాడేస్తున్నారు. కూరగాయల పంటల్లో అధిక దిగుబడి కోసం మరియు కాయ పరిమాణ పెద్దదిగా అవ్వటానికి హార్మోన్ ఇంజెక్షన్లు యథేచ్ఛగా వాడేస్తున్నారు. ఇవి అస్సలు వాడరాదు. పంట కోసేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కొని కూరగాయల పంటల్లో పోయాలి. కోసిన కూరగాయలు కూరగాయల బుట్టల్లోనే గాలి తగిలేలా నిల్వ ఉంచాలి. అలాగే మార్కెట్ కు తరలించాలి. టమాటా తప్ప అన్ని బస్తాల్లో వేసి మార్కెట్ కు తరలిస్తున్నారు. కూరగాయలు మార్కెట్ కి తెచ్చిన తరువాత కూరగాయల దుకాణం యజమాని తగు జాగ్రత్తలు పాటించాలి. కానీ చాలా మంది పాటించుటలేదు. కూరగాయలు శుభ్రమైన చోటులో నిల్వ ఉంచాలి మరియు అమ్మాలి. ఈగలు, దోమలు మరియు కలుషితాల నుండి కాపాడాలి. వీలైనంత ఎత్తులో కూరగాయలను ఉంచి అమ్మాలి. రహదారులలో, ఫుట్పాత్ మీద ఉంచి అమ్మరాదు. కలుషితమైన చేతులతో కూరగాయలు తాకరాదు. చేతులు కడుక్కొని మాత్రమే కూరగాయలు ఏరాలి. వ్యాపారులు కూరగాయలు నిల్వ ఉంచడానికి తాజాగా కనిపించేందుకు ఇథలిన్ అనే పురుగు మందు స్ప్రే చేస్తున్నారు. కృత్రిమ రంగుల నీటిలో ముంచి తాజాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేయరాదు. డబ్బులు నోట్ల మీద భయంకరమైన బ్యాక్టీరియా అంటుకొని ఉంటాయి. కూరగాయల దుకాణం యజమాని డబ్బులు ముట్టుకొని కూరగాయలు తాకరాదు. లేదా నోట్లు ముట్టుకున్న ప్రతిసారి చేతులు కడుక్కోవాలి. లేదా డబ్బులు తీసుకోవటానికి వేరే మనిషిని నియమించాలి. ఇలా చేయడం వలన భయంకరమైన రోగాల నుండి వినియోగదారులను కాపాడవచ్చు. మీరే చూడండి, అలా జరుగుతుందా? కూరగాయలు ఆరోగ్యం కోసం తినే ఆహారం కదా, వీటిని శుభ్రంగా ఉంచాలి కదా. గమనించండి, ఎవరు ఉంచుతున్నారో. ఇందుకే ఈ పరిస్థితులలో ఎవరిని అడగాలి, ఏమి తినాలి, ఎలా బతకాలి, పైన ఉన్న పరిస్థితులను గమనించి ఎవరిని మార్చలేము అని అర్థం చేసుకొని బాగా ఆలోచించి రెండు పరిష్కార మార్గాలు సూచిస్తున్నాము. ఉత్తమమైన మార్గం, మన కూరగాయలు మన ఇంట్లోనే లేదా మన పొలంలోనే పండించుకోవాలి. పండించుకునే అవకాశం చోటు లేకపోతే కూరగాయల మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చి పద్ధతిగా, శుభ్రంగా, శాస్త్రీయంగా, ఓపికగా సమయం కేటాయించి కూరగాయలు కడగాలి. లేకపోతే ఇంత సమయం మరియు
ఓపిక లేకపోతే మనకు కూరగాయల మార్కెట్ లో పద్ధతిగా శుభ్రంగా శాస్త్రీయంగా ఓపికగా కడిగి మనకు మార్కెట్ ధరకే అమ్మే దుకాణంలో కొనుక్కోవాలి. అప్పుడే మనకు కూరగాయల నుండి పోషకాలు లభిస్తాయి. అందరిలో మార్పు వచ్చినప్పుడే వస్తుంది. అప్పటి వరకు తినకుండా ఉండలేము కదా. ఆలోచించండి.